ప్రతిధనుజాయ సర్వభౌమాయ మంగళం. తవేద్యాయ మేఘ శ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సహితం సురద్రుమదలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే మునిభ్యః పరం యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. వాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం శంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మధుమోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీరామాయ నమః ఓం రామభద్రాయ నమః ఓం రామచంద్రాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం రాజీవలోచనాయ నమః ఓం శ్రీమతే నమః ఓం రాజేంద్రాయ నమః ఓం రఘుపుంగవాయ నమః ఓం జానకీవల్లభాయ నమః ఓం జైత్రాయ నమః ఓం జితామిత్రాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం విశ్వామిత్రప్రియాయ నమః ఓం దాంతాయ నమః ఓం శరణత్రాణతత్పరాయ నమః ఓం వాలిప్రమథనాయ నమః ఓం వాగ్మినే నమః ఓం సత్యవాచే నమః ఓం సత్యవిక్రమాయ నమః ఓం సత్యవ్రతాయ నమః ఓం వ్రతధరాయ నమః ఓం సదాహనుమదాశ్రితాయ నమః ఓం కౌసలేయాయ నమః ఓం ఖరధ్వంసినే నమః ఓం విరాధవద పండితాయ నమః ఓం విభీషణ పరిత్రాత్రే నమః ఓం హరకోదండ ఖండనాయ నమః ఓం సప్తసాల ప్రభేత్రే నమః ఓం దశగ్రీవ శిరోహరాయ నమః ఓం జామదగ్న్య మహాదర్పదలనాయ నమః ఓం తాటకాంతకాయ నమః ఓం వేదాంతసారాయ నమః
ఓం వేదాత్మనే నమః. ఓం భవరోగస్య భేషజాయ నమః. ఓం దూషణత్రిశురోహంద్రే నమః. ఓం త్రిమూర్తయే నమః. ఓం త్రిగుణాత్మకాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రిలోకాత్మనే నమః. ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః. ఓం త్రిలోకరక్షకాయ నమః. ఓం ధన్వినే నమః. ఓం దండకారణ్యకర్తనాయ నమః. ఓం అహల్యాశాపశమనాయ నమః. ఓం పితృభక్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం జితక్రోధాయ నమః. ఓం జితామిత్రాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం వృక్షవానర సంఘాతినే నమః. ఓం చిత్రకూట సమాశ్రయాయ నమః. ఓం జయంతత్రాణ వరదాయ నమః. ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః. ఓం సర్వదేవాదిదేవాయ నమః. ఓం మృతవానర జీవనాయ నమః. ఓం మాయామారీచహంత్రే నమః. ఓం మహాదేవాయ నమః. ఓం మహాభుజాయ నమః. ఓం సర్వదేవస్తుతాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం బ్రహ్మణ్యాయ నమః. ఓం మునిసంస్తుతాయ నమః. ఓం మహాయోగినే నమః. ఓం మహోదారాయ నమః. ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః. ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః. ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః. ఓం ఆదిపురుషాయ నమః. ఓం పరమపురుషాయ నమః. ఓం మహాపురుషాయ నమః. ఓం పుణ్యోదయాయ నమః. ఓం దయాసారాయ నమః. ఓం పురాణపురుషోత్తమాయ నమః. ఓం స్మితవక్త్రాయ నమః. ఓం మితభాషిణే నమః. ఓం పూర్వభాషిణే నమః. ఓం రాఘవాయ నమః. ఓం అనంతగుణగంభీరాయ నమః. ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః. ఓం మాయామానుషచారిత్రాయ నమః. ఓం మహాదేవాదిపూజితాయ నమః. ఓం సేతుకృతే నమః. ఓం జితవారాశయే నమః. ఓం సర్వతీర్థమయాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్యామాంగాయ నమః. ఓం సుందరాయ నమః. ఓం శూరాయ నమః. ఓం పీతవాససే నమః. ఓం ధనుర్ధరాయ నమః. ఓం సర్వయజ్ఞాధిపాయ నమః. ఓం యజ్వినే నమః. ఓం జరామరణవర్జితాయ నమః. ఓం విభీషణ ప్రతిష్టాత్రే నమః. ఓం సర్వగుణవర్జితాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరస్మై బ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం పరం జ్యోతిషే నమః. ఓం పరం ధామ్నే నమః. ఓం పరాకాశాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరేషాయ నమః. ఓం పారగాయ నమః. ఓం పారాయ నమః.
ఓం సర్వదేవాత్మకాయ నమః ఓం పరాయ నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమః ఓం శ్రీదేవ్యై నమః ఓం శ్రీ భూదేవ్యై నమః ఓం శ్రీ నీలాదేవ్యై నమః ఓం శ్రీ గోదాదేవ్యై నమః ఓం శ్రీ అనంతాయ నమః ఓం శ్రీ గరుడాయ నమః ఓం శ్రీమతే విష్ణక్సేనాయ నమః ఓం శ్రీ పరాంకుశాయ నమః ఓం శ్రీమతే రామానుజాయ నమః ఓం శ్రీమద్వరవరమునయే నమః ఓం స్వాచార్యేభ్యో నమః ఓం పూర్వాచార్యేభ్యో నమః ఓం సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః ధూపమాఘ్రాపయామి ఓం మూర్ధనం దివోరతిం పృథివ్యా వై స్వానరమృతాయ జాతమగ్నిం కమిగుం సమ్రాజమతిథిం జనానామాసన్నా పాత్రం జనయంత దేవాః దీపం సందర్శయామి ఓం ఉద్దీప్యస్వ జాత వేదో భగ్నం నిరృతిం మమ పశోశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దశ ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం దివ్య సాకేత క్షేత్ర 11వ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో 2వ రోజు కార్యక్రమం ఇవాళ మనం చేసుకుంటున్నాం. స్వామి ఈరోజు సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి మనకి సాక్షాత్కరిస్తున్నాడు. ధ్యేయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయ వపు ధృతశంఖ చక్ర అని ఆ సూర్యభగవాను మనం ప్రతిరోజు ధ్యానం చేస్తాం. సూర్యభగవానుడు దివ్య స్వరూపాన్ని తన లోపల కలిగి మనకి లోకానికి అందరినీ కూడా పోషిస్తూ శక్తినిస్తూ ఉంటాడు. ఆ సూర్యభగవానుడికి పూషా అని పేరు. అంటే పోషించువాడు అని అర్థం. ఆయన యొక్క పోషణతో ఈ లోకానికి మానవత్వాన్ని పోషించడం కోసమని సాక్షాత్తు ఆయనలో ఉండేటటువంటి భగవంతుడే రాముడై అవతరించాడు. ఇక్కడ మన సాకేత క్షేత్రానికి అధిదేవతగా అర్చామూర్తిగా వెంచేసి ఉన్నాడు. ఇక్కడ సూర్యవంశ సంజాతుడైనటువంటి స్వామి ఆయన. ఆ స్వామి ఈవేళ ఆ సూర్యవాహనాన్ని అధిరోహించి మనకి దర్శనమిచ్చేటటువంటి వైభవాన్ని ఒక రెండు మాటలు మనకి అనుగ్రహించవలసిందని మన డాక్టర్ రంగరామానుజాచార్య స్వామివారిని, ఆ తర్వాత అహోబిల రామానుజయర్ స్వామివారిని కూడా మేము కోరుతున్నాం. ముందుగా డాక్టర్ రంగరామానుజాచార్య స్వామి వారు. జయ శ్రీమనారాయణ. మన బ్రహ్మోత్సవ ప్రక్రియలో
నిత్యం జరుపుకునే వాహన సేవలో మనకు చంద్ర వాహన సేవ నడిపించారు, అది పూర్తి చేసుకున్నాం. స్వామివారు చెప్పారు చంద్ర ప్రాధాన్యాన్ని గురించి. ఆ చంద్రునికి కూడా ఆయనకుండే ప్రాధాన్యం చాలా ఉన్నది. ఉపాసనలో చంద్ర సూర్యులకి ఇద్దరికి చాలా అద్భుతమైన ప్రాధాన్యం ఉంది. ఈ పరమపదానికి వేయించేసేటువంటి ముక్త పురుషులు అంటే శరీరం వదిలిన వెంటనే వారు ముక్తుల కింద లెక్క. అసహ సంపత్స్యేనియ, శరీరం పోయేంతవరకే తప్ప శరీరం పోయిన వెంటనే అంటే చట్ట చివర దేహం అంటారు, అది పోయిన తర్వాత వారు పరమపదానికి పెడుతుంటే ఆ ముక్త పురుషులు మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాలంటే చంద్రలోకానికే వెళ్తారు అన్నారు. అందుకే చంద్రుణ్ణి అది ద్వారం అన్నారు. ద్వారం యస్ చంద్రమాహ అని చంద్రుడిని ద్వార ప్రదేశం కింద చెబుతారు. ఆ ద్వారంలో అక్కడికి వెళ్ళిన తర్వాత చంద్రరూపి జనార్దన అని జనార్దనుడు అని చంద్రరూపంలో వేయించేసి ఉండి ఈ వెళ్ళినటువంటి వాళ్ళు రెండు రకాల వాళ్ళు వెళ్తారట చంద్రమండలానికి. ఒకటి ఏమిటంటే పుణ్యకర్మలు చేసుకున్న వాళ్ళు వెళ్తారు, ఉపాసన చేసిన వాళ్ళు వెళ్తారు. ఆ పుణ్యకర్మ వీరిద్దరూ కూడా ఎవరెవరటువంటి వారు ఎవరి యోగ్యత ఏమిటో ముందు తెలియదు కనుక వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి, ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడు వాడు సరైన సమాధానం చెప్పాడా వాణ్ణి తమ ఉత్సృజ్యత అని చక్కగా పరమపదానికి వెళ్ళవయ్యా అచ్చిరాజి మార్గంలో అని వదిలిపెడతాడు చంద్రుడు. వాడు సమాధానం సరిగా చెప్పకపోతే వాడిని వెనకకి పంపించేస్తాడు. ఇది ఆయన చంద్రుడు గారు చేసేటువంటి చాలా అద్భుతమైనటువంటి కృత్యం అన్నమాట. అందువల్ల ఉపాసనా క్రమంలో చంద్రునికి ఆ రకమైనటువంటి ప్రాధాన్యాన్ని మనం ఇచ్చారు. ఆయన చాలా చక్కటి ప్రశ్నలు వేస్తారు. ఎవరు నువ్వు అని అడుగుతారు, నీ స్థితిగతులు ఏమిటని అడుగుతాడు. అడిగినప్పుడు వివేక సంపన్నుడైన వాడు ఏం చెబుతాడంటే ద్వాదశవ త్రయోదశవ మాసాన్ 12వ 13వ నాకు తెలియదండి అంటే వెంకటరాజుల్లో 12వ 13వ నెలల వరకు కూడా ఉండేవాడు అనమాట మాతృగర్భంలో. తర్వాత కాలం తగ్గిపోయింది అనుకోండి, మరి 8కి 7కి కూడా దిగజారే స్థితి వచ్చింది. కానప్పుడు 12 మనకి రామాయణంలో ఒక రాముడు ఒక్కడే 12 మాసములు మాతృగర్భంలో పూర్తిగా ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది. కానీ ద్వాదశవ త్రయోదశవ అని కూడా అంటారు 12 మాసాలు ఉన్నానండి మాతృగర్భంలో ఉన్నాను. సరే దీనికంతా ఈ ప్రక్రియ అంతా కూడా ఉన్నది, పితృ ప్రేరణ చేత మాతృగర్భంలో ప్రవేశించి ఏవో క్లేశాలు అనుభవించి ఇలా ఉన్నాను. కానీ నాయన నువ్వు నేను ఒకటే, త్వమేవ అహం, నీకు నాకు తేడా ఏం లేదా. కాకపోతే నువ్వు ఇంటర్వ్యూ చేసే స్థానంలో ఉన్నావు, చేయబడే స్థానంలో నేను, ఇదే మనకు ఉండేటువంటి తేడా. మన ఇద్దరమే ఒకటే అని వివేక సంపన్నుడైన వాడు సమాధానం చెప్తాడు. చెప్పేటప్పుడు వెంటనే ఆయన నమస్కరించి, అయ్యా మహానుభావ నువ్వు వెళ్ళు, నువ్వు అచ్చిరాజి మార్గంలో ప్రయాణం చేసి వెళ్ళవలసిందని చంద్రుడు వదిలిపెట్టాడు. ఇలా సమాధానం చెప్పలేనటువంటి వాడిని వెంటనే ఏం చేస్తాడంటే తన కిరణములలో శ్రద్ధావై ఆపహాని జలరూపంగా వాడిని, అంటే జలరూపంగా వాడు ఉండడు, జలముతో చేర్చి వాడిని నెమ్మదిగా వదిలేస్తే దేవతల ద్వారా వాడిని తను తీసుకుంటాడు. తను తీసుకున్న తన శరీరముగా ఏర్పరచుకుంటాడు, అమృత కిరణములుగా తాను ఏర్పరచుకుంటే తనకు శరీరముగా ఏర్పడిన వీడిని 15 రోజులేమో వారు పితృదేవతలు, 15 రోజులేమో ఇతర దేవతలు, వారంతా కూడా అమృతముగా భోగిస్తారట. ఇలా కొంతకాలం దేవభోగ్యతలు, అందుకే వాడికి దేవతలకు మృగప్రాయుడు, దేవానాం ప్రియ వాడు, దేవతలకు పశుప్రాయుడై ఉంటాడు అనమాట. ఒక పశువుని ఇస్తే దేవతలు గెంతుతారట. వెంకట రోజులు అనుకోండి, తర్వాత రామాంజులు వారు వచ్చిన తర్వాత ఇవన్నీ బంద్ చేసేసారు వారు. అంతకుముందు అలా ఉండేదన్నమాట. అందుకని దేవానాం ప్రియ అంటారు, అంటే పశుప్రాయుడు. ఏం తెలియదు వాడి దగ్గర బుర్రంచుకోవడమే అనమాట అది. అందుకని వాడు అలా ఉండి పాపం ఆ చంద్రునికి శరీరముగా ఉండి చంద్రుని ద్వారా వీళ్ళకి వాళ్ళకి భోగ్యతను అనుభవిస్తాడు. అక్కడి నుంచి కిందకు వదిలేస్తాడు, వాడు మేఘాల్లోకి వస్తాడు, వర్షంగా వస్తాడు, భూమి మీద పడతాడు, ఆ పంటలలోకి చేరతాడు. పంటలలో చేరతాడంటే జీవుడు చేరతాడు. ఎలా చేరతాడు? జలములతోటే చేరతాడు. అంతవరకు జలరూపంగానే ఉంటాడు. ఆ జలములకు ఇతర భూత సూక్ష్మములు కూడా చేరతాయి. ఇలా చేరినప్పుడు వాడు రెండుతో కలిసి నెమ్మదిగా ఆ తినేటువంటి వాడు స్త్రీ పురుషుల యొక్క శరీరాల్లోకి వెళ్ళి అక్కడ ధాతురూపంగా పరిణామాన్ని చెంది ఆ ధాతువుల యొక్క సమ్మేళనం వల్ల మాతృగర్భంలో వాడు ఒక ఆకారాన్ని పొందుతాడు. ఈ పంచభౌతికమైనటువంటి శరీరాన్ని పొంది అక్కడి నుంచి వాడికి ప్రక్రియ అంతా ఉంటుంది. ఇది వాడి ఇదంతా చేయించేవాడు ఎవడు? చంద్రుడే. చంద్రుడి ద్వారానే ఇదంతా కూడా జరుగుతుంది. మనకు విష్ణు పురాణంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంది. చెట్లకును చంద్రుడు చెట్లకిన్ని మనుష్యులకును ఒక బాంధవ్యాన్ని ఏర్పాటు చేశారు.
ప్రాచేతసులనేటువంటి వాళ్ళు 10 మంది ఉండేవాళ్ళు, మహానుభావులు వాళ్ళు. వాళ్ళ నాయన మీరు ప్రజాసర్గ చేయండిరా అని వాళ్ళ నాన్నగారు బాధ్యత అప్పచెప్పారు. అలాగే చేస్తా ఉన్నారు, చేస్తా ఉన్నట్టు. మరి ప్రజాసర్గ చేస్తే పిల్లల్ని కంటే సరిపోలేదు, వాడికి ఆమోదం కావాలి, అమూల్ డబ్బాలు కావాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, డబ్బు ముందు సంపాదించాలి, అందుకని తపస్సు చేయండి అన్నారు. అంటే వాళ్ళు వెళ్ళి 10,000 సంవత్సరములు జలంలో కూర్చుని ఆ ప్రాచేశ్వరులు తపస్సు చేశారు. చేస్తే ప్రపంచం అంతా మారిపోయింది, నగరాలన్నీ వనములు అయిపోయినాయి, అడవులు అయిపోయినాయి. అడవులన్నీ కూడా నగరములైతే కాలేదు, కానీ అక్కడ ఉండేవి ఇప్పుడు మనం చూస్తున్నట్టే మృగాలన్నీ కూడా నగరాల మీద పడి బ్రహ్మాండమైన స్థితి వస్తే, అడవులు పెరిగిపోతే వాళ్ళ కోపం వచ్చింది. బయటకు వచ్చి చూచారు, చూచి తమ యొక్క నేత్రం తపో అగ్ని చేత, ఆ తపస్సు చేత ఆ అడవులన్నీ దహించేశారు. దహిస్తే వెంటనే చంద్రుడు పరిగెత్తుకొచ్చి, తప్పయ్యా ఇవి లేకపోతే మీకు ప్రాణశక్తి ఉండదు, మీరు బ్రతకలేరు. ఎందుకంటే ప్రాణానికి అధిష్టాత చంద్రుడు, ఆయన లేకపోయినట్టయితే ప్రాణశక్తి మనకు రాదు. అందుకే మనకి 2 రకాల వాటర్ అంట, వాటర్ ఫ్రమ్ నోన్ సోర్స్, వాటర్ ఫ్రమ్ అన్నోన్ సోర్స్ అని. ఈ సముద్రాల్లో ఉండే జలమంతా కూడా మేఘాల్లోకి వెళ్ళి వర్షించే జలం ఒకటి. అది కాకుండా సాక్షాత్తు చంద్రుడి మరొకడు ఉన్నాడు, సూర్యమండలానికి పైన కూడా చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రుడి నుంచి వచ్చేటువంటి అమృత కిరణములు ఏవైతే ఉన్నాయో అవి కూడా, అవి అన్నోన్ సోర్స్ వాటర్ అంటారు. చాలా అద్భుత ప్రాణశక్తితో కూడిందిట. అందులో ప్రాణ అధిష్టాత అయినటువంటి వాడు చంద్రుడు కనుక, ఆ చంద్రుడు ఈ రకంగా వీణ్ణి బయటకు వచ్చేటట్టుగా చేస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రాచేస్తులు వనములను దహించేశారో, దహిస్తే వచ్చి నాయన ఈ పని చేయొద్దు, వనములు చాలా అవసరమయ్యా అని, అప్పుడు వనములకు వృక్షములకు పుట్టిన వార్షేయి అనే ఒక అమ్మాయిని పట్టుకొచ్చి ఈ ప్రాచేస్తులకు 10 మందికి ఇచ్చి వివాహం చేశాడు. ఆ రకంగా వృక్షములకు, అందుకే మన సంప్రదాయంలో ఏదో ఇద్దరో ముగ్గురో ఏదో శాస్త్రం చెప్పింది అనుకోండి, సంతానం కనుక లేకపోయినట్టయితే సంతానము కలిగేంత వరకు వివాహం చేసుకోవచ్చు అని ధర్మశాస్త్రం మనువు మొదలైన వాళ్ళు చెప్పారు, సామాజికంగా కూడా అది అంగీకరించారు. అందుకని ఏం చేస్తారంటే ఇద్దరు ముగ్గురు ఇలా అయిన తర్వాత ఒక అరటి బోధన పట్టుకొచ్చి అరటి చెట్టుకి వివాహం చేసి దాన్ని తీసేస్తారు. అంటే చెట్టుకు వివాహం చేయడంటే ఇది వచ్చింది. ఇది ప్రక్రియ ఎక్కడి నుంచి వచ్చిందంటే మానవులకు వృక్షములతో ఒక సంబంధాన్ని చంద్రుడు మనకు అనాది కాలంగా ఏర్పరిచాడు కనుక. అందుకే మనిషి ఏమీ లేకపోయినా బ్రతకగలడు, కానీ ప్రాణశక్తి లేకపోతే బ్రతకలేడు. ప్రాణశక్తి నీటి వల్ల వస్తుంది, నీరు దేని వల్ల వస్తుంది, చెట్ల వల్లనే వస్తుంది. ఆ చెట్లు ఆ మేఘములను అడ్డటం చేత ఎత్తుగా ఉన్నటువంటి వృక్షాలు అవన్నీ అవి ఒక ప్రాణశక్తిని ఆవిష్కరించి వర్షం పడేట్టుగా చేస్తాయి, వర్షాన్ని ప్రిజర్వ్ చేస్తాయి. ఆకులు కొన్ని కొన్ని చోట్ల అడవుల్లో వాళ్ళకి నీరు ఉండదు, చాలా దూరం ప్రయాణం చేస్తారు, ప్రయాణం చేస్తుంటే ఎక్కడ నీరు దొరకదు, అంటే చెలవల్ లాంటివి కూడా కొండ మించి రావు. ఒక చోట కొన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్లకి ఇంతంత ఆకులు ఉంటాయి, ఆకులు ఇలాగా చక్కగా ఒక దొన్నెల్లాగా ఏర్పడి ఉంటాయి అన్నమాట. వాటిని కట్ చేస్తారు, కట్ చేస్తే అందులో వాటర్ ఉంటుంది. ఇది మనకి ఆఫ్రికన్ అడవులో కనుక చూసినట్టయితే ఆ వాటర్ని ప్రిజర్వ్ చేసే లక్షణం కూడా ఆకుల్లో మనకు ఉంటుంది. అందుకే మనకు కూరగాయలు వాటిలో తోటకూర కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అందులో సహజంగానే కొంత నీరు ఉంటుంది, కొద్దిపాటి నీరు ఉంటే చాలా అది చక్కగా ఉడికేస్తుంది అనమాట. అందులో ఈ విధంగా ప్రాణశక్తిని ప్రోత్ చేసేవాడు మహానుభావుడు చంద్రుడైతే, ఆ చంద్రునికి ప్రాణశక్తిని ప్రోత్ చేసే యోగ్యతనిచ్చేటువంటి వాడు సూర్యుడు. ఆయన ఎప్పుడూ నిరంతరం మనకు తెలియదు ఆయన చేసే మహోపకారం. సుషుమ్న అని ఒకనాడు ఉంటుంది, ఆ సుషుమ్న అనే నాడి ద్వారా అమృతమును చంద్రునికి ఆయన బట్వాడా చేస్తాడు. చేస్తే చంద్రుడిచ్చిన సూర్యుడిచ్చినటువంటి ఆ అమృతమును తాను స్వీకరించి తాను పరిపుష్టిని చెంది తాను నవో నవో భవతి జాయమాన అన్నట్టుగా ఎప్పటికప్పుడు ఆయన కృతజ్ఞతని పొంది మనందరికీ ప్రాణశక్తిని ఆయన అనుగ్రహిస్తున్నాడు, ఆయన ఔషధీపతిగా వెలుగుతున్నాడు. ఇది సూర్యునికి ఉండేటువంటి గొప్పతనం. అటువంటి ఆ సూర్యుడు కూడా ఉపాసనలో చాలా ప్రాధాన్యాన్ని పొందారు. ఏ రకంగా ఉపాసించినా ఉపాసించకపోయినా మాత్రం సూర్యమండలాంతర్వర్తిగా నారాయణను ఉపాసించండి, నేత్రమందుండే పురుషునిగా నారాయణను ఉపాసించండి. అక్షి పురుష విద్య, అలాగే ఆదిత్య అంతరాదిత్య విద్య అని 2 రకాలు చెప్తారు, 2 ఒకపక్కనే ఉన్నాయనుకోండి. అంటే సూర్యమండల ముందు ఏ నారాయణుడు పుడిందో మనకు స్వామివారు చెప్పినట్టుగా జయస్సద సవిత్ర మండల మధ్యవర్తి అని సంధ్యావందనాల్లో మనం అనుసంధానం చేసే ప్రక్రియ అది అక్షి ఎందుకు కూడా ఉంటట. కంటిలో కూడా ఆయన పురుషుడు ఆ రూపంగా ఉంటట. అందువల్ల ఆ పురుషుని యొక్క లైట్ ఒకటి కంటిలో ఉంటుంది, తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు ఉన్నప్పుడు ప్రాణం పోయిందా లేదా అని దాన్ని చూచే గమనించవచ్చు. అది మరి వైద్యులు చూస్తుంటారు, ఒకసారి కళ్ళు ఇలా విప్పి చూస్తుంటారు, చూస్తే వీడు ఉన్నాడండి లేడండి అని వాళ్ళు నిర్ణయిస్తారు. వీడు నిర్ణయించడానికి ఆ కంటిలో ఉండేటువంటి లైట్ కారణం. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూర్యుడు తాను అశిష్టించి ఉంటాడు
పరమాత్మను కంటి ఎందు ఉంచుతాడు. ఇది తేజస్సు, ఈ కన్ను తేజస్సు, సూర్యుడు అనేది తేజస్సు. మనకి ఏదైనా వస్తువు కనిపించాలంటే ఈ తేజస్సు ఆ తేజస్సు ముందు కలవాలి. లైట్ వేయంగానే ఆ కాంతి ముందు మన దగ్గరికి వస్తుంది. ఈ కాంతి ఆ కాంతి రెండు కలిసి వస్తువు దగ్గరికి ప్రయాణం చేస్తాయి. అప్పుడు వస్తువుని గ్రహించడం ద్వారా ప్రత్యక్షం కలుగుతుంది. అలాగే సూర్యకాంతి ఈ నేత్రంతో కలిసి ఈ తేజస్సుతో కలిసి రెండు తేజస్సులు కలిసి వస్తువు దగ్గరికి ప్రయాణం చేస్తే అప్పుడు వస్తువు యొక్క ప్రత్యక్షత మనకు ఏర్పడుతుంది. అందువల్ల ఈ విధంగా మనకు ఉపాసన అన్నింటికంటే ముఖ్యంగా మనకు కూడా ఏం చెప్పారంటే దేవతలకు కూడా ఉపాసన యోగ్యత ఉందని విచారణ చేశారని దేవతాధికరణాలు. అంటే రెండు దేవతాధికరణాలు ఉన్నవాటి పూర్వమీమాంసలో రెండు ఉత్తరమీమాంసలో. పూర్వమీమాంసలో ఉండే దేవతాధికరణంలో దేవతలకు ఉపాసన ఏమీ లేదు. వాళ్ళు గాయగా ఏదో అమృతాన్ని తాగుతూ అక్కడ కాలక్షేపం చేయడం తప్ప వాళ్ళు ఏమీ ఉపాసన చేయక్కర్లేదు అని వాళ్ళ యొక్క, ఎందుకంటే ఉపాసన చేయడానికి కావాల్సిన బుద్ధి లేదు, శరీరం లేదు, ఏమీ లేదని, విగ్రహం లేదని, అది వాళ్ళ యొక్క సిద్ధాంత పూర్వమీమాంసలు. దాన్ని బాదరాయణులు ఖండించారు. మరొక దేవతాధికరణం ఇక్కడ చేర్చి నాయన దేవతలకు కూడా ఉపాసన ఉన్నది. అందుకనే మధు విద్యలో మనం ఉపాసన చేస్తాం. మధు విద్య అంటే ఏంటి? ఆకాశంలో సూర్యుడు ఉంటాడు, ఆయన అమృత కిరణుడై ఉంటాడు, అమృతం అక్కడ చేరుతుంది. ఎలా చేరుతుంది అన్నప్పుడు మనం చేసిన హోమంలో, హోమం చేస్తున్నప్పుడు హవిద్రవ్యములను వేస్తున్నప్పుడు ఏ రుగాది మంత్రములను మనం అనుసంధానం చేస్తామో ఆ రుగాది మంత్రములే తాము తుమ్మిదలై ఆ హవిర్ద్రవ్యం అనేటువంటి అమృతము సూర్యుడి దగ్గరికి పట్టుకెడతాయి. సూర్యుడు ఈ అగ్రవు మనం ఇందాక అనుకున్న అగ్రవు ప్రాస్తాహుతి సమ్యగ ఆదిత్యం ఉతిష్టది. ఆదిత్యా జాయతే వృష్టి తతశ్చాన్నం తతఃప్రజా. అందుకని అగ్ని ఎందు వేసింది ఏదైనా సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళుతున్నాయి అంటే ఈ మంత్రరూపములైన తుమ్మెదలు ఈ హవనం చేసినటువంటి ఆహుతిగా వేసిన పదార్థాన్ని అమృత రూపంగా తీసుకుని వెళ్ళి సూర్యుడికి అందిస్తే సూర్యుడు దాన్ని ప్రిజర్వ్ చేస్తాడట. కొంత చంద్రుడికి ఇస్తాడు, మరికొంత దానిని ఇతర దేవతలందరూ కూడా పంచుకుంటారు. అందులో విశేష యోగ్యత గలవారు వసువులని పేరు కలిగినటువంటి దేవతలు వారు. వారు సూర్యు చుట్టూ చేరతారు. చేరి ఆ సూర్యుని తాము ఉపాసన చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారండి అని ప్రశ్నించారు. ఏమండి వారు, మనమందరము ఆ సూర్యుడిని ఆ రూపంగా ఏదో అమృత కిరణములు కలవాడు, అదో తేనె తుట్టేలా ఉంటాడు, ఆయనలో అమృతం ఉందని మనం ఉపాసన చేస్తున్నాము, అందులో ఔచిత్యం ఉంది. కానీ దేవతలు వసుదేవతలు ఎందుకు ఉపాసన చేస్తారు అంటే వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఆ వసుదే ఆ దేవత ఆ సూర్యుని అంతర్యామిగా ఉన్న నారాయణుని ఉపాసన చేస్తారు. చేస్తే ఇవాళ మేము వీళ్ళందరి చేత పూజ్యం పడుతున్నాం, రేపు వృద్ధుట మాకు ఈ స్థానం నిలబడాలి కదా. నేల మీద ఉన్నవాడు కింద పట్టడం ఉండదు, కానీ ఉన్నత స్థానం వెళ్ళిన వాడు ఆ స్థానం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా పడేందుకు దిగిన అవకాశం ఉంటుంది. అందుకని వసుత్వ స్థితిలోకి మేము వెళ్ళాము, మానవ ఉపాస్యతకు మేము వెళ్ళాము. ఇప్పుడు మేము కూడా మా స్థానాన్ని నిలబెట్టుకోవాలి. ఇంతకంటే ఉత్తమ స్థానానికి వెళ్ళాలంటే మేము ఆ సూర్యుడిని ఉపాసన చేయాలి. నారాయణ రూపునిగా సూర్యుడిని ఉపాసన చేయాలి. వసుదేవతలంతా కూడా ఉపాసన చేస్తారు. అందువల్ల దేవతల్లో వసుదేవతలకు చాలా గొప్పతనం ఉంది. భీష్మాచార్యుల వారు వసువే, ఆయనే భీష్ముడిగా ఆవిర్భవించాడు. అంతేకాదు అభిమన్యుడిగా ఆవిర్భవించాడు, వర్చస్సుడు అనేటువంటి వాడు ఆవిర్భవించాడు. ఆ అభిమన్యుడితో పాటు ఉప పాండవులు వచ్చారు కదా, మనకి ఐదుగురు పాండవులు ఉప పాండవులు. ఈ ఉప పాండవులు కూడా ఐదుగురు వసువులు. వాళ్ళు కూడా శాపవశంగా ద్రౌపది యొక్క గర్భంలో ఐదుగురుగా పుట్టారట. అందువల్ల ఆ వసువులకి చాలా గొప్పతనం ఉన్నది. మన చేత ఉపాసింపబడే దేవతల వారు వారు కూడా నా సూర్యమండలాంతర్వర్తి అయిన నారాయణ్ణి ఉపాసన చేస్తారు. ఈ విధంగా సూర్యోపాసన చంద్రుడు, ఎందుకంటే మనకు రెండే ప్రత్యక్షంగా కనిపించి మిగతా దేవతలు మనకి ఏం కనిపించరు. ఇంద్రా దేవతలు ఎవరు కనిపించరు. ఆఖరికి మన నారాయణుడు కూడా మూర్తి రూపంగానే తప్ప వేరే విధంగా మనకు కనిపించాడు. కానీ ప్రత్యక్ష నారాయణుడు ఒక ఆయన ఉన్నాడు తెల్లవారు లేస్తే. అందుకే అన్నారు, యో దేవస్స వితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్ తస్య యద్భర్గ తద్వరేణ్యం ఉపాస్మహే. ఏ భగవంతుడైతే తెల్లవారు లేస్తే మా యొక్క వృత్తులన్నీ సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి మన చేత మంచి ఆలోచన చేయిస్తూ ఉంటాడో అటువంటి ఆ భగవాను యొక్క దివ్యధామము సూర్యుడు, ఆ దివ్యధామాన్ని మేము ఉపాసించుము కాక అని ప్రతిరోజు చేయాలట. తెల్లవారు లేచిన తర్వాత ప్రతి ఒక్కరికి జాతితోటి కులంతో మతంతో నిమిత్తం లేదు, హాయిగా స్నానం చేసి ఒక కాస్త నీరు తీసుకుని ఆ సూర్యభగవాన్ని చూచి ఆయన కనుక నీరు వదిలితే ఎవరికి వదిలినట్టు సాక్షాత్ నారాయణుడికే మనం ఆ జలాన్ని ఇచ్చినట్టులే. ఎందుకంటే జలం ఎందుకు ఇవ్వాలండి అంటే భగవంతుడు సృజించిన జలమే కదా. అపయేవ ససర్జాదవ్ తాసు వీర్యం అపాసృజదు. జలమును సృజించాడు, తన యొక్క శక్తిని అంతటిని కూడా జలములైంది ఉంచాడు కనుక ఆ జలములనే ఆయన నీకు సమర్పిస్తున్నామని
సమర్పించండి, ఆ కనీసం కృతజ్ఞత కలిగి ఉండండి అంట. అలాగే చంద్రుడు పూర్ణిమ నాడు వస్తే పూర్ణిమ నాడు చంద్రుడికి నూలు పోగంటారు, వస్త్రాలైనలా పుచ్చుకోడు, కొత్త నూలు పోగు తీసాయ్యా స్వామి జీవన సమర్పణం చేస్తే ఆయనకు మనం ఉపాసన చేస్తాం. దీనివల్ల మనలో ఉన్న ప్రాణశక్తి నిలబడుతుంది, మనం ఎక్కువగా మనకు ఆయుర్దాయం పెంచుకోవటానికి తగినటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. అటువంటి మహానుభావుడు ఆయన. చంద్రుడిని అధిష్ఠించి ఉంటాడు స్వామి, అలాగే సూర్యుడిని అధిష్ఠించి ఉంటాడు. ఇది మనదంతా సౌర కుటుంబం అంటారు. ఈ భూమి సౌర కుటుంబంలో ఒక భాగం, ఆయన ఒక పెద్ద మహాకుటుంబి ఆయన. ఆ కుటుంబంలో మనది కూడా ఒక భూమి కూడా ఒక పార్ట్ కింద ఉంటుంది. ఈ గ్రహ నక్షత్రాదులన్నీ అవి రాశులలో తిరుగుతుంటాయి. తిరిగేటప్పుడు ఈవెన్గా తిరుగుతుంటాయట, అంటే ఒకదానికొకటి ఎంత సమయం పడుతుందో సరిగ్గా ఆ క్యాలిక్యులేషన్ ఈక్వల్గా నడుస్తుంటాయి. ఎలా నడుస్తుంది అన్నారు అంటే మధ్యలో ఆయన ఉండి తన కిరణములను ఇలా దార త్రాడులుగా చేసి ఈ గ్రహములన్నింటినీ పట్టుకుని వాయు రజ్జుహి వాయురూపములైనటువంటి రజువులతో పట్టుకుని ఇలా తిప్పుతూ ఉంటే మన చిన్నపిల్లవాడు పడుకున్నప్పుడు తొట్టులో పైన కట్టేటువంటిది ఒకటి ఉంటుంది, దాన్ని కట్టి కీచ్చి వదిలేస్తే అలా తిరుగుతుంటుంది. ఈ తిరిగేటప్పుడు ఒకదానికి ఒకదానికి బాల్కి మధ్యలో ఉంటే ఆ గ్యాప్ ఎగ్జాక్ట్గా ఉంటుంది, దానికేమో ఒక సెకండ్ కూడా అటు ఇటు తేడా ఉండదు అది ప్రాపర్గా తిరుగుతున్నప్పుడు. అలాగే గ్రహ నక్షత్రాది గతి కూడా సూర్యుని యొక్క కిరణ రజ్జువుల మీద ఆధారపడి అది నడుస్తూ ఉంటుంది అని చెబుతారు. సూర్యుడు చాలా అద్భుతమైనది, సూర్య సిద్ధాంతమే ఉంది ఒకటి. జ్యోతిష్ శాస్త్రంలో సూర్య సిద్ధాంతం ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతమే ఒకటి ఉంది. ఆయనకు చాలా గొప్ప ప్రాధాన్యం అది తెలియజేయడం కోసం. నాయన సూర్యచంద్ర ఎవరో కాదయా, నాకు అధిష్టానమైన వారు అంటే సూర్యుడిని అధిష్ఠించినే ఉంటాను, చంద్రుడిని నేను అధిష్ఠించి ఉంటాను, వారిని ఆరాధిస్తే వారిని గౌరవిస్తే నన్ను కూడా ఆరాధించినట్టు అవుతుంది అని వారిని తీసుకుని చిన్నపిల్లల్ని సంకలం చేసుకుని మావాడండి వాడిని చేసుకుని ఇంత నుంచి మేరెక్కించుకుని తిరుగుతుంటారు. వీడు ఎక్కడికి వెళితే అక్కడికి వీడు కూడా వెనకాల ఉంటుంటాడు. అలాగే పాపం పెరువాడు ఆయన కూడాను సూర్యచంద్రుడిని అధిష్ఠించి ఆయన వాళ్ళ యొక్క వైభవం ద్వారా లోకాన్ని ఉజ్జీవింపజేస్తుంటాడు. ఇది మనం గుర్తించాలి. అలా గుర్తించడం కోసమే బ్రహ్మోత్సవాల్లో మనకి రెండు చాలా అద్భుతమైనటువంటి వాహనములు వీటి యొక్క సేవ. శేష వాహనము గరుడ వాహనం అవి గొప్ప అనుకోండి, దానికేమీ నిత్యం చేసేవారు. కానీ వీరితో మనకు సంబంధం ఉంది. ఆదిశేషుల వారికి మనకేం సంబంధం లేదు, ఆదిశేషుల వారికి స్వామి ద్వారా మనకు సంబంధం. గరుడాడు వారితోటి మనకి డైరెక్ట్గా సంబంధం లేదు, వారి ద్వారా మనకు సంబంధం. కానీ వీరికి మనకు డైరెక్ట్గా కూడా సంబంధం. తెల్లవారు లేస్తే సూర్యచంద్రులతోటి మన సంబంధము, పెరుమాళ్లతోటి సంబంధము. అందువల్ల వాళ్ళని ఈ రకంగా మనం ఆరాధన చేసేటువంటి సంభావించేటువంటి ఒక భాగ్యం మనకు కలిగింది. అందువల్ల వారి యొక్క వైభవాన్ని కూడా సాధ్యం తెలుసుకోండి. ముఖ్యంగా వైదికులైనటువంటి వారు, వైదికులైన వారు మీరు సూక్తాలకు అర్థం మీకు తెలియదు అనుకోండి. సూర్య సూక్తాలు ఎన్నో ఉన్నాయో తెలుసిన, ఋగ్వేదంలో ఎన్నో ఉన్నాయి, సౌర సూక్తములు ఎన్నో ఉన్నాయి, రుద్ర సూక్తాలు ఎన్నో ఉన్నాయి, ఇంద్ర సూక్తాలు ఎన్నో ఉన్నాయి, వైష్ణవ సూక్తాలు ఎన్నో ఉన్నాయి. ముందు అసలు నెంబర్ తెలుసుకోండి, ఇగో ఇన్ని ఇన్ని సూక్తములు ఉన్నవి. వైష్ణవ సూక్తాలు ఒకటి రెండు ప్రత్యేకంగా ఉంటాయి, మిగతావన్నీ సూర్య సూక్తంలోనే చేరతాయి. ఎక్కడెక్కడైతే మనకు ఆదిత్య సూక్తం ఉంటుందో అందులో తప్పకుండా ఈ నారాయణ గురించిన విష్ణువు యొక్క ప్రస్తావన కూడా. అంతేకాదు సూర్యుని కూడా విష్ణు అని పేరు. అందుకే రెండు రకాలుగా వాడతారు. రెండు వైదిక వ్యాఖ్యానం చేసేటువంటి భాష్యకారులు రెండు రకాలుగా వ్యాఖ్యానం చేస్తారు. కొన్ని పదములకు లౌకిక అర్థం చెప్పుకోండి, కొన్ని పదములకు పారమార్థికమైన అర్థం చెప్పుకోండి. విష్ణు శబ్దానికి అయ్యా దేవా పృథువులు ఎవరి చేత నిలబెట్టబడ్డాయండి అంటే విష్ణునా విసృతే తిష్టత, దేవా పృథివ్యవు విష్ణునా విసృతే తిష్టత. ఎవరా విష్ణువు అంటే ఇగో ఈయన సూర్యుడు, సూర్యరూపుడైనటువంటి విష్ణువు చేత జావా పృథువులు ధరింపబడి నిలబెడుతున్నాయి. ఇది బాహ్యమైనటువంటి అర్థం. రెండవది ఏమిటండి, ఈ సమస్త ప్రపంచము కూడా ఆయన వైశ్వాన రూపుడైనటువంటి నారాయణ చేత ధరింపబడుతున్నాయి, నిలబెట్టబడుతున్నాయి. కనుక విష్ణు శబ్దానికి అర్థం ఏమిటి, నారాయణ. అందుకే ఇదం విష్ణు రుచక్రమైనప్పుడు రెండు అర్థాలు చెబుతారు. ప్రాతకాలంలో, మాధ్యంధన కాలంలో, సాయంకాలంలో మూడు క్రమణములు చేస్తాడు సూర్యుడు. అదం ఇదం విష్ణు విచక్రమే త్రేధ అన్నప్పుడు ఆ మూడు పాదములు ఉంచడం, మూడు కాలములైంది, మూడు పాదములు ఉంచుతాడు సూర్యుడు అని మనకు భాష్యంలో వారు సాయనాథులు వ్యాఖ్యానం చేస్తారు. అదే దాన్ని మనకు వైష్ణవ సూక్తంగా విష్ణు పదంగా కూడా మనకి నారాయణ పరంగా కూడా వ్యాఖ్యానం చేస్తారు. అందువల్ల అంతటి ప్రాధాన్యం మనకు సూర్యునికి ఉన్నది. వైదికులైన వారు తప్పకుండా తెలుసుకోండి ఆ సూర్య సంబంధమైనటువంటి సూక్తాలు.
ఆ సూక్తాల్లో ఉండేటువంటి తాత్పర్యం. అగ్ని సూక్తము, సూర్య సూక్తం చాలా ముఖ్యమైనది. తెల్లవారులేస్తే అగ్నిమీడే పురోహితం మంత్రం చదువుతాం. ఏమిటి అగ్నిమీడ ఏమిటి పురోహితం? పురోహితుడు ఎందుకు అయ్యాడైనా? దానికి వ్యాఖ్యానం చెప్పి ఏమిటో పురహాహితం ఇచ్చేది. ముందే ఆయన అందరికీ మేరు కోరతాడగానే పురోహితుడయ్యాడు అగ్ని. పూర్వేభి ఋషిభి రీడ్య, ఎవరు పూర్వ ఋషులు ఎవరు ఆయన్ని స్తోత్రం చేశారు? సత్వచే మనకి చదువుతుంటారు రోజును. ఏమిటి అసలు మంత్రానికి అర్థం చేసుకోండి మీరు, అది అవసరం. కూర్చుని చక్కగా అది సత్వ జిహ్వలేమిటి. మనకు ఉపనిషత్తులు కూడా ఉంటుంది, మనకి ఉపనిషత్తులు కూడా దీని గురించే వాడు అక్కడక్కడ ప్రస్తావన కూడా ఉంది. ఇవి తెలుసుకోవాలి, ఇవన్నీ ఫండమెంటల్స్. వేదం చదువుకున్న వాళ్ళు ఇటువంటివి కొన్ని కొన్ని విషయములు తప్పకుండా అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే సూర్యచంద్రుని గురించి కూడా తెలుసుకోండి. అలా తెలుసుకునేటువంటి బుద్ధి స్థైర్యాన్ని ఆ సూర్య అంతర్వర్తి అయిన నారాయణుడు కలిగించుగాక. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, బ్రహ్మోత్సవాల్లో ఈరోజు రెండో రోజు. సహజంగా బ్రహ్మోత్సవాల్లో రోజు వాహన సేవలు జరుగుతుంటాయి, అదే ప్రాధాన్యంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పటిదాకా మనం ఆ వాహన సేవల వైభవాన్ని, సూర్యుని యొక్క శక్తిని మనం తెలుసుకున్నాం. మనం ప్రపంచంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శక్తి చూస్తూ ఉంటాం. కొంత కొన్నిట్లో శౌర్యం బాగా ఉంటుంది, అంటే గొప్ప పరాక్రమం, శౌర్యం. కొన్నిట్లో తేజస్సు, కొన్నిట్లో మనం పరాక్రమాన్ని చూస్తూ ఉంటాం, కొన్నిట్లో మనం తేజస్సును చూస్తూ ఉంటాం. ఈ శౌర్యము, తేజస్సు ఇవన్నీ ఇలా ఒక దాంట్లో ప్రకాశం, ఇవన్నీ బాగుంటున్నాయంటే కారణం ఏమిటి? వీటికి శక్తి ఉండడానికి గల కారణం నేనే అని భగవంతుడు మనకి చూపిస్తున్నాడా అన్నట్టుగా, వేటి వేటిల్లో ఆ శక్తి ఉంటుందో వాటిని భగవంతుడు మనకి నిరూపిస్తూ, ఇగో ఈరోజు గొప్పగా ప్రకాశించేటటువంటి గొప్ప తేజస్సు కలిగిన సూర్యుడిని తాను అధిష్ఠించాను అని మనకి చూపిస్తున్నాడు. అలాగే శౌర్యం కలిగిన వాటిల్లో గొప్పది సింహం. ఆ సింహ వాహనాన్ని కూడా మన వాళ్ళు వాహన సేవల్లో అప్పుడప్పుడు చూపిస్తుంటారు కొన్ని చోట్ల. అలాగే మందగమనం కలిగి గొప్ప బలం కలిగింది ఏనుగు. ఇంద్రియ పాఠభానికి నిదర్శనంగా ఒక ఏనుగు గుర్రాన్ని, ఇలా వీటన్నిటినీ చూపిస్తూ వాటన్నిటికీ అధిష్టానం నేనే, నన్ను గనక ఉపాసించినట్లయితే మీకు కూడా ఈ తేజస్సు, ఈ బలం, అలాగే చంద్రుల్లో ఉండే ప్రశాంతత ఇవన్నీ కూడా నేనే ఇస్తాను. చంద్రుడికంత ఆహ్లాదం కలగడానికి గల కారణమేమిటి అంటే ఆ భగవంతుడే. ఆయనే లేకపోతే వీటన్నిటికీ ఆ శక్తి రాదు. ఈరోజు సూర్య భగవాను అధిష్ఠించిన స్వామి మనకి ఇక్కడ రామచంద్రుడు నారాయణ స్వరూపంలో పద్మాసీనుడై శంఖచక్రధారి అయి గదని చేతిలో ధరించి ఉన్నాడు. మనకి ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క దానికి సంకేతం. గద బుద్ధికి ప్రతీక. ఎవరికైనా సరే మంచి బుద్ధి కావాలి అంటే నన్ను ఉపాసించండి, మీకు మంచి బుద్ధిని నేను ఇస్తాను. అలాగే సుదర్శన చక్రం మన మనస్సుకి ప్రతీక కనుక స్వామి చక్రాయుధాన్ని ధరించాడు. నేను మీ మనస్సుని మంచిగా సుదర్శనుడిగా చేస్తా, మంచి విషయాల మీదకి ప్రవర్తించేలా నేను చేస్తా అని స్వామి మనకి చూపిస్తున్నాడు సుదర్శన ఆయుధాన్ని ధరించి. మరి మనస్సు మంచిగా ఉంటే సరిపోతుందా? జ్ఞానం కూడా కావాలి కదా. మంచి విషయాల దాకా వెళ్తాం కానీ నేర్చుకోవాలనిపించదు, దాన్ని ధరిద్దాం అనిపించదు. దానికి కావాల్సిన బుద్ధిని ఇస్తాడు గదా ధారి అయిన స్వామి. మరి జ్ఞానం కూడా కావాలి కదా. జ్ఞానానికి సూచకం శంఖం. ఆ శంఖాన్ని కూడా స్వామి ధరించి ఉన్నాడు. చేతిలో కమలాన్ని ధరించాడు. ఆ కమలం అంటే ఎవరో తెలిసినా మనమే, మనకి ప్రతీక కమలం. అయితే కనుక మంచి జ్ఞానం కలిగి, మంచి మనస్సు కలిగి, మంచి బుద్ధితో కార్యాలు చేస్తారో అలాంటి వాడు నా చేతిలో ఉంటాడు పరికరంగా. వాడిని ఇలా ఒక మంచి పుష్పంలా తయారు చేస్తాను అని భగవంతుడు మనకి చూపిస్తున్నట్టుగా మనకి కనపడుతుంది. నిరంతరం ప్రకాశించే సూర్యుడిలో తాను ఉంటాడు భగవానుడు. ఆ సూర్యుడిని ఉపాసించిన వాళ్ళందరికీ కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. మామూలుగా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రీయమిచ్చేత్ హుతాశనాథ్ అని మనం చదువుతూ ఉంటాం. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యుడు, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు అగ్ని, జ్ఞానాన్ని ఇచ్చేవాడు శంకరుడు,
మోక్షాన్నిచ్చేవాడు నారాయణుడు అని మనం చదువుకుంటుంటాం. కానీ ఒక సూర్యుడిలో మనం చూస్తుంటేనే చాలా కనబడుతున్నాయి. అటు ద్రౌపదికి అక్షయ పాత్రనిచ్చి, అంటే ధర్మరాజు గారికి అసలు ఇచ్చింది, అరణ్యవాసం చేసే సందర్భంలో వాళ్ళ వెనకాతలు చాలామంది పురోజనులంతా వచ్చేసారు, పురోహితులు వచ్చారు. ఎందుకంటే ధర్మరాజు గారికి ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, వారి ద్వారా వారికున్న సంశయాలన్నింటినీ తొలగించుకుంటూ ఉండేవారు. మరి ఇంతమంది వస్తే ఎలాగా పోషించేది? అందుకని ధర్మరాజు గారు చెప్పారట, మీరంతా రాకండి, మేము అరణ్యంలో ఉండే ఆకులు అలాలు తింటూ ఉంటాం, ఇంతమందికి మేము ఎక్కడ భోజనం పెట్టగలము అని అడిగినప్పుడు అక్కడ వాళ్ళ ఆచార్యుడు ధౌమ్యుడు అని ఒక మహానుభావుడు, ఆ ధౌమ్యుడు చెప్తాట, నాయన ఎందుకు బాధపడతావు, రామాయణంలో రాముడికి అగస్త్యుడు ఉపదేశించినట్టుగా ఈ ధౌమ్యుడనే ఆచార్యుడు ధర్మరాజుకు ఉపదేశిస్తాడు సూర్యుని యొక్క స్తోత్రాన్ని, దాన్ని ఆదిత్య హృదయం అంటారు. రామాయణంలో ఒక ఆదిత్య హృదయం ఉంది అగస్త్య ప్రోక్తంగా, మహాభారతంలో ధౌమ్యుడు ఉపదేశించినటువంటి ఆదిత్య స్తోత్రం చాలా చాలా ప్రాధాన్యమైనది. సూర్యుడిని తదేకంగా చూస్తూ జలంలో ఉండి ఆయన పారాయణం చేసేట ఆదిత్య హృదయం. సూర్యుడు తను స్వయంగా ప్రత్యక్షమై అక్షయ పాత్రని ఇచ్చాడు, ఆ అక్షయ పాత్ర నీకు రక్షకంగా ఉంటుంది అని చెప్పాడు. అది ఆయన ధర్మరాజు గ్రహించి ద్రౌపదికి ఇస్తాడనమాట. అలా సూర్యుడు అక్షయ పాత్రనిచ్చాడు. సత్రాజిత్ అనే రాజుకి శమంతకమణి మనందరికీ తెలుసును, ఐశ్వర్యాన్ని తాను ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. ఆరోగ్యాన్ని ప్రధానంగా సూర్యుడు అందరికీ ఇస్తాడు, ఇది ఎవరని చెప్పక్కర్ల. ఒక 40 రోజులు సూర్యరశ్మి సోకకుండా ఉంటే అప్పుడు మనకి తెలుస్తుంది ఎన్ని రోగాలు వస్తాయో తెలుస్తాయి. సూర్యరశ్మి మన చర్మం మీద పడడం వల్లే ఎన్నో రోగాలు తొలగిపోతూ ఉంటాయి. అటువంటి గొప్ప శక్తి కలిగిన వాడు ఆరోగ్య ప్రదాత సూర్యుడు, ఐశ్వర్య ప్రదాత. ఇక జ్ఞానప్రదాత సూర్యుడు అని చెప్పడానికి నిదర్శనం ఆంజనేయ స్వామి. హనుమంతుడు ఆయన దగ్గరే వేదాధ్యయనం చేశాడు. రామచంద్రుడు పొగిడే అంతగా నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ అంటూ, అబ్బా ఇంత బాగా ఎవరు మాట్లాడగలరు అంటూ ఆంజనేయ స్వామిని రాముడు బాగా ప్రశంసించాడు. అలాంటి గొప్ప జ్ఞానాన్ని కూడా ఇచ్చేవాడు సూర్యుడు. ఇవన్నీ ఇవ్వగలుగుతున్నారంటే కారణం ఆ సూర్యుడికి కూడా ఆ శక్తిని ఇచ్చేటువంటి వాడు సర్వేశ్వరుడు, సూర్యునిలో అంతర్యామిగా ఉన్నటువంటి చతుర్భుజుడైన ఆ భగవానుడు. ఎవరికైనా ఒక శక్తి, ఒక విద్య, లేదా ఒక జ్ఞానం, అపారమైన సంపద ఇవన్నీ వచ్చేయంటే కారణం భగవంతుని దయే. ఆయన దయే కనుక లేకపోతే ఎవరికి ఏ ఐశ్వర్యం రానే రాదు, ఎవరి దగ్గర ఏ వైభవం అనేది ఉండనే ఉండదు. అది గుర్తిస్తూ ఎప్పుడు మనిషి ఉంటే వాడు బాగుపడతాడు. అది గుర్తించకుండా నేనే అని అనుకుంటే ఆ మనిషి పతనం అవుతాడు అని మనకి తెలియజేస్తోంది ఈ వాహన సేవలు. సూర్యుడి మీద వాహనంగా, అంటే వాహనం మీద రాముడిని కూర్చోబెడుతున్నారు, అలాగే చంద్రుడి మీద స్వామిని కూర్చోబెడుతున్నారు, ఆదిశేషుడి మీద స్వామిని కూర్చోబెడుతున్నారు. ఎక్కడెక్కడ దేంట్లో అయితే గొప్ప వైభవం ఉందో ఆ వైభవం కలిగిన వాటన్నిటి మీద ఈయన కూర్చోబెడుతున్నారు. వాటికే అంత గొప్ప శక్తి ఉంది అంటే ప్రతి అణువుకి కూడా శక్తినిచ్చేవాడు తానే అని ఆ విశ్వసించిన వాడికి అలా సూర్యుళ్ళ గొప్ప కాంతిని, చంద్రుళ్ళ చల్లదనాన్ని తప్పక భగవంతుడు ఇస్తాడని తెలియజేసే వాహన సేవ ఈరోజు మనం దర్శించాం మన దివ్య సాకేతంలో. ప్రతి సంవత్సరం వాహనాన్ని భుజం మీద పెట్టుకు తిరిగేవాళ్ళం, ఇప్పుడు వాహనాన్ని అక్కడ పెట్టి మనం చుట్టూ తిరుగుతున్నాం. ఎందుకంటే భక్తులు ఎవరు వచ్చే అవకాశం లేదు కనుక అందరూ నిన్న స్వామివారు చక్కగా మనకి తెలియజేశారు. మీడియా ద్వారా భగవంతుడు చరిస్తున్నాడు తప్ప మామూలుగా అయితే ఆయన ఒకచోట ఇక్కడ కూర్చొని ఉంటున్నాడు, కూర్చునే దర్శనం ఇస్తున్నాడు. మన ప్రధాని గారు ఇచ్చినటువంటి రూల్ ఆయనే బాగా పాటిస్తున్నాడు, ముందు దేవుడే, మిగతా వాళ్ళు పాటించట్లేదండి. పోలీసులను కూడా ఇబ్బంది పెడుతున్నారు చూస్తున్నాం, ఎంత దారుణం. కానీ భగవంతుడు చూడండి, నియమాన్ని నేను పాటిస్తానని చక్కగా ఆయన వాహనం మీద కూర్చొని లైవ్లో అందరికీ దర్శనం ఇస్తున్నాడు. మన విద్యార్థులు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అంతే. మనందరం ఏ నియమం మన ప్రగతి కోసం మన పెద్దలు అందించారో ఆ నియమాన్ని కనీసం పాటించగలిగితే ముందు ఈ లోకంలో చక్కగా ఉంటాం, తర్వాత భగవద్ అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాం. జై శ్రీమన్నారాయణ.